చూద్దాం. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక ఎన్నికల ప్రక్రియను ప్రస్తుత పరిస్థితుల్లో నిలుపుదల చేయలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్టే ఇవ్వడం సాధ్యం కాదని తేల్చెప్పింది. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఎన్నికల పిటిషనర్ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 14 వాయిదా వేసింది. ఫిబ్రవరిలో జరపతల పెట్టిన స్థానిక ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టును ప్రభుత్వం ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు స్టేకు నిరాకరించింది. బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది ప్రభుత్వానికి. స్థానిక ఎన్నికల ప్రక్రియను ప్రస్తుత పరిస్థితుల్లో నిలుపుదల చేయలేమని ధర్మాసనం కూడా వ్యాఖ్యానించింది. అయితే స్టే ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పేసింది. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఎన్నికల కమిషనర్ను హైకోర్టు కూడా ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 14 వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గణేష్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. గణేష్, కౌంటర్ దాఖలు చేయాలన్నట్టు ఎన్నికల కమిషన్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే తదుపరి విచారణ కూడా 14 వాయిదా వేశారు. పూర్తి వివరాలేంటి? గత 10 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లో ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఎస్ఈసి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించడం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎం నీలం సాహ్నితో కూడా సమావేశం కావడం, ఇవన్నీ కూడా జరగడం జరిగింది. ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉందని చెప్పి ఒక ప్రకటన విడుదల చేయడంతో ఎన్నికల కమిషన్ విడుదల చేసినటువంటి ప్రకటనను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఇంకా కూడా కొనసాగుతుంది. గ్రామ స్థాయిలో జరిగేటువంటి లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తే ఇంకా కరోనా ప్రబలే ప్రమాదం ఉంది. అందువల్ల ఇంకా కొంత సమయం వేచి చూడాలన్న భావనలో ప్రభుత్వం ఉందన్న అంశాలను హైకోర్టులో వాదనలు వినిపిస్తూనే ఎస్ఈసీ సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా అడుగులు వేస్తుంది, నిర్ణయాలు తీసుకుంటుంది అని చెప్పి హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇవన్నీ విన్న తర్వాత హైకోర్టు మాత్రం సుప్రీంకోర్టు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తినటువంటి వాదనలు ఉన్నాయో వాటితో ఎక్కడా కూడా ఏకీభవించలేదు. ఆ స్టే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం కోరినా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకైతే ఏదైతే ఎన్నికల కమిషన్ ముందుకు వెళ్తుందో ఆ నిర్ణయానికి అనుగుణంగానే సుప్రీంకోర్టు ప్రభుత్వం ఏదైతే వాయిదా వేయాలని కోరిందో ఆ విషయంలో మాత్రం నిరాకరణ వ్యక్తం చేయడం జరిగింది. ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగేందుకైతే హైకోర్టు అయితే ప్రస్తుతం ఈ డెసిషన్ ఇచ్చినట్లుగా అయితే కనిపిస్తోంది. అయితే ఈ అంశంలో ఎన్నికల కమిషన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలంటూ పిటిషన్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని చెప్పి హైకోర్టు సూచించడంతో ఎన్నికల కమిషన్ 1-2 రోజుల్లో దీని మీద పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం లేవనెత్తినటువంటి అంశాల మీద క్లారిటీ ఇస్తూనే ఫిబ్రవరిలో ఎలా ఎన్నికలు నిర్వహించబోతున్నారన్న అంశాలను ఈ పిటిషన్ లో ఎన్నికల కమిషనర్ పేర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. తదుపరి విచారణ ఈ నెల 14 వాయిదా వేసినటువంటి నేపథ్యంలో 14వ తారీఖున ఎన్నికల కమిషన్ దాఖలు చేసినటువంటి పిటిషన్ మీద వాదనలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అంశంలో చుక్కెదురైందనే చెప్పాలి. ప్రభుత్వం ఏదైతే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకించినప్పటికీ కూడా హైకోర్టులో అది సాధ్యం కాదు లేదనేది చెప్పాల్సింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గణేష్.